సంచలన వ్యాఖ్యలకు సంచలన ప్రసంగాలకు సంచలన ప్రెస్ మీట్లకు క్యారాఫ్ అడ్రస్ గా మారిపోయారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు. వైసీపీలోనే ఉంటూ వైసీపీ మీద ఆయన వ్యాఖ్యలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తుంది అంటూ ఆ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేయడం, ఇది గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న రాజకీయం. అయితే తాజాగా ఆయన రోజు తరచూ పెడుతున్న ప్రెస్ మీట్లో ఒక హితబోధ చేస్తున్నారు, పార్టీకి మంచి జరగాలని చెప్పే సలహాలు ఇస్తున్నాను, ఆ సలహాలు స్వీకరించండి, సూచనలు పాటించండి అనేది కూడా ఆయన తాజాగా తెర మీద తీసుకొస్తున్న అంశం. ప్రధానంగా అమరావతి రైతులకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు, అంటే అమరావతి ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు చాలా ఎంతో హర్షించదగ్గవగా ఉన్నాయి అంటూ ఆయన మాట్లాడడం, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. చీటికి మాటికి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం అంటే ప్రజాధనాన్ని వృధా చేయడమే తప్ప అంతకుమించి ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్పి వ్యాఖ్యానించడం, అలాగే జగన్ సర్కారు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని వారికి కోట్ల రూపాయలు చెల్లిస్తూ డబ్బుని ప్రజాధనాన్ని వృధా చేస్తుంది అనేది ప్రధానంగా ఆయన లేవనెత్తిన కొత్త అంశం. అలాగే రాజధాని వికేంద్రీకరణ, అలాగే సిఆర్డీఏ రద్దు చట్టాల మీద ఆల్రెడీ కోర్టులో జరిగిన విచారణ ఏవైతే ఉందో ఆ విచారణలో అమరావతి రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇదే టైంలో పార్టీకైతే చెడ్డ పేరు రాకూడదు, చెడ్డ పేరు తీసుకురావద్దు అనేది కూడా ఆయన ప్రధానంగా సలహా ఇస్తున్నారంట, కానీ తన సలహాలు నచ్చని వాళ్ళు తన మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది ఆయన చెబుతున్న మాట. అంటే ఆయన రోజు మాట్లాడి ఇవన్నీ కూడా పార్టీ మంచి కోసం పార్టీకి మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారట, అవి కనుక పాటిస్తే పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రజల నుంచి ఇంకా అనేది. అంటే మరి ఇప్పటివరకు మంచి పేరు వచ్చిందా లేదా అనే ఉద్దేశంలో ప్రసంగాలు చేస్తున్నారా, లేదంటే ఆయనకి మంచి పేరు ఇంకా రావాలి, మంచి పేరు తెచ్చిపెట్టాలి అని చెప్పే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది, లేదంటే ఇప్పటివరకు ఆయన చేసిందని చెడ్డ పనుల అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు ఏదైతే ఉందో అందులో ఏమన్నా మరి లోపాలు కనిపించాయా, ఓకే రాజధాని విషయం లేదంటే రైతుల పోరాటాల విషయం కోర్టుకి ఇవి పక్కన పెడితే పార్టీకి చెడ్డ పేరు రాకూడదు మంచి పేరు అంటే ఇప్పటికే దాదాపు 90% సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాదే అని చెప్పి చెప్పుకుంటుంది వైఎస్ఆర్సీపీ. మరి అదంతా మంచి వచ్చినట్టు కాదా, అంటే వైఎస్ఆర్ చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఇలాగ రకరకాలు గోరుముద్ద అనే కార్యక్రమం కానీ, లేదంటే రేపొద్దున పాఠశాలలు ఓపెన్ చేసిన తర్వాత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కొన్ని కొన్ని పథకాలు కూడా అమల్లోకి వస్తున్నాయి, మొన్న ఆటో డ్రైవర్లకు ఇచ్చిన పథకాలు కానివ్వండి, ఇవన్నీ రకరకాలు చాలానే ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. దాదాపు మేనిఫెస్టోలో అమలు చేస్తానని హామీ ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 80% 85% ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, ఇంకా ఇవో కొన్ని కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా చేస్తారంటే 14 నెలల్లోనే దాదాపు అన్నీ పూర్తి చేశారు. పింఛన్ల పెంపుదల విషయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొత్తగా రేషన్ కార్డులు ఇష్యూ చేసిన అంశం కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మరి మంచి పేరు తెచ్చినాయో, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చినాయో అది కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు వైసీపీలో ఉన్న కొంతమంది శ్రేణులు రఘురామకృష్ణరాజు గారిని ప్రశ్నిస్తున్నారు. ఇదే టైంలో ఓకే ఆయన ఇటువంటి వాటికి సమాధానం ఇవ్వరు, ఇస్తారా లేదనేది ఇంకా ఆయన వ్యక్తిగతం. కాకపోతే చెడ్డ పేరు తెచ్చే అంశాలు ఏంటి అంటే కోర్టుల్లో పోరాడాలు, అంటే వాళ్ళ తరపున అది న్యాయం, వైసీపీ తరపున వీళ్ళు పోరాటం చేసేది ఇది న్యాయం, న్యాయం కోసం ఎవరైనా పోరాటం చేస్తూ ఉంటారు, ఆ పోరాటం చెడ్డ పేరు తెస్తుంది అనేది రఘురామకృష్ణరాజు గారు రేజ్ చేస్తున్న పాయింట్. మరి దీనికి సంబంధించి అన్న వైసీపీ నేతల నుంచి రియాక్షన్ ఉంటుందేమో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.